హాయ్ అండి, ఈరోజు వేడివేడిగా పులిభంగనాలు వేసుకున్నాం. నేను దోశ పిండి కొంచెం గట్టిగా ఎత్తి పెట్టాను పిండి, సరేనా? అది ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన ఐటమ్ ఇదో దోశ పిండి, గట్టిగా ఉంటుంది కొంచెం. తర్వాత ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి 1/4 పచ్చిమిర్చి తీసుకున్నాను, సరేనా? ముందైతే కలిపేసుకున్నాం. ఎన్ని వేసేయాలా? ఒక్కొక్కటి వేసేసి మంచి కలిపేసుకోమా. సోడా ఉప్పు కొంచెం వేసుకుంటే చాలు. సాల్ట్ కూడా చూసి వేసుకోండి, మరి ఉప్పు కసం అయిపోతే తినలేరు. మంచిగా కలిపేసుకో. ఇన్ని మంచి కలిపేసుకున్నాను. ఇంకా మనం ఇవి కాల్చుకోవటమే. మనం కాల్చేసుకుందాం. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం బోండాలు వేసేసుకున్నాం. చిన్నంగా వేయాలి నూనెలో వేసేటప్పుడు. బొంగరాలనైనా అనొచ్చు, బోండాలైనా అనొచ్చు, సరేనా? వీటి కోసం పెచ్చా బియ్యమే నానబెట్టుకోలేదు లేదు. మీ దోశ పిండి వేసుకుంటారు కదా, ఆ పిండే కొంచెం ఎత్తి పెట్టుకున్నారంటే గట్టిగా పుల్లి బొంగరాలు రెడీ అయిపోతాయి. వేడి వేడిగా పుల్లి బంగారాలు రెడీ అయిపోయినాయి. ఇస్తున్నా
రెడీ అయిపోయింది పుట్టు బంగారాలు. వేడి వేడిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడిగా పులు బంగారాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సరేనా, ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడిగా వేసుకొని తినండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.